హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముప్పూరు సార్స్. ఫ్రెండ్స్ చూడండి, మా దగ్గరలో ఉన్నటువంటి నర్సరీకి వెళ్ళి మేమైతే విత్తనాలు తీసుకుంటున్నాం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా, మా ఇంటి దగ్గర అయితే కొంచెం అయితే ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడైతే కొన్ని విత్తనాలు వేస్తే కొంచెం తోటనైతే ఇద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడైతే మా చెల్లెలు నేనైతే నర్సరీకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే మేమైతే విత్తనాలు అయితే తీసుకున్నాం చూడండి, టమాటా, బీరకాయ, అట్లాగే తొట్టెలో అయితే ఉన్న విత్తనాలను అయితే మేము చూస్తున్నాం. మా చెల్లెలు అయితే తీసుకుంటుంది చూడండి. నేనైతే పాలకూర అయితే తీసుకున్నాను, టమాటా, బీరకాయ, అట్లాగే ఇంకా చిక్కుడుగాయ, మిర్చి అలాంటి విత్తనాలు అయితే తీసుకొని ఇంటి దగ్గర అయితే నాటాలనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము విత్తనాలు అయితే తీసుకుంటున్నాం చూడండి. కనిపిస్తున్న ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 10 రూపాయలు అంట. మేమైతే కొన్ని విత్తనాలు అయితే తీసుకుంటున్నాం. అట్లాగే ఈ నర్సరీలో ఉన్న కొన్ని మొక్కలను అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఈ తొట్టిలో అయితే కలువపు అయితే చాలా అందంగా పూస్తుంది కదా, చాలా భలే ఉంది. ఇక్కడ సేమ్ ఇట్లాగే లోటస్ కూడా ఇదే మాదిరిగా అయితే వాటర్లో అయితే పూస్తుంది. వాటర్లో పెరిగే మొక్కలన్నింటినీ హైడ్రోఫైట్స్ అంటారు. నీటిలో పెరిగే మొక్కలను హైడ్రోఫైట్స్ అంటే, అట్లాగే ఎడారిలో పెరిగే మొక్కలను అయితే జీరోఫైట్స్ అంటారు. ఇవన్నీ మనం చూస్తున్నటువంటివి అన్నీ వచ్చేసి ఎడారి మొక్కలు, జీరోఫైట్స్ అంటారు. వీటికైతే ముళ్ళు అయితే చాలా కొచ్చగా ఉన్నాయి చూడండి. ఇవైతే చాలా కలర్ కలర్ అయితే చాలా భలే ఉన్నాయి. ఇవి ఎడారి మొక్కలు అయినప్పటికీ కూడా మనం ఇంటి దగ్గర అయితే పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవైతే హైట్ పెరగవు కాబట్టి వాటర్ కూడా చాలా తక్కువ పోయాల్సి ఉంటుంది వీటికి. ఇవైతే చాలా చూడడానికి అయితే చాలా బాగున్నాయి చూడండి. ఇవైతే మొత్తం కంటకాల మాదిరిగా ఉన్నాయి కదా, ఇవైతే ముట్టుకుంటే కూడా ఏమైతే కావట్లేదు. అయితే అంత షార్ప్ అయితే ఏం లేదు కానీ చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇవైతే చిన్న చిన్న మొక్కలు అయితే చాలా భలే బాగున్నాయి కదా. వీటి ఆకులు అయితే చాలా మందంతో ఉన్నాయి కదా. ఇవి చూడండి, ఇవి ముళ్ళు ముళ్ళు కలిగి ఉన్నాయి కదా. వీటిని అయితే ముట్టుకుంటే ఎట్లాంటి కట్టకాలు అయితే కూర్చుకోలేదు కానీ చూడడానికైతే చాలా భలే బాగున్నాయి. తర్వాత మనం ఇక్కడ కుండీలలో చూస్తున్నటువంటి ఈ మొక్కలు వచ్చేసి 100 నుంచి 250 వరకు అయితే వీటి రేట్ అయితే ఉందంట. వీటి కాస్ట్ వచ్చేసి 250 వరకు అయితే ఉందంట చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి యెల్లో కలర్ ఫ్లవర్ వచ్చేసి సన్ ఫ్లవర్ మాదిరిగా అయితే చాలా భలే బాగుంది కదా. ఇది వచ్చేసి పెళ్ళిళ్ళలో, తర్వాత ఫంక్షన్లలో డెకరేషన్ కోసం అయితే ఈ యొక్క ఫ్లవర్ని అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, మనం చూస్తున్నటువంటివన్నీ వచ్చేసి బోన్సై టెక్నాలజీతో పెంచినటువంటి ఈ మొక్కలు. మా చెల్లెలు విత్తనాలు తీసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా ఒక బ్యాగ్ అయితే మట్టిని తీసుకున్నాం. ఇంకా వెళ్దాం రా అని మా చెల్లెలు అయితే పిలుస్తుంది. నేనైతే ఇంకా ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం చూడండి. ఇది వచ్చేసి ఒక బ్యాగ్ అయితే మట్టి కొనుక్కున్నాము. ఇది వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. ఇక్కడ చిన్న కుండీలు చూడండి, కుండీలలో అయితే మేము పెంచాలనుకుంటున్నాం. మా దివ్య రంగంలోకి దిగింది. ఇంకా విత్తనాలు అయితే వేస్తుంది చూడండి. ఏం విత్తనాలు దివ్య? అవి ఇక్కడ చూపి ఒకసారి కవర్. పాలకూర విత్తన, పాలకూర విత్తనాలు వచ్చేసి ఇట్లున్నాయి. ఒక్కొక్క ప్యాకెట్ చూపి చూపి బ్లెస్, ఒక్కొక్క ప్యాకెట్ ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించేసి. ఏంటి దెబ్బ అది? మా ఎబ్బి గాని అవతారం చూడండి ఎట్లుందో అసలు దేవుడా. ఇది టమాటా. ఏంటిది? టమాటానా? టమాటా అని చెప్పి టూ టమాటాలా? క్యారెట్ విత్తనాలు ఎట్లుంటాయో చూడాలి. చూడండి ఫ్రెండ్స్, మా బాబాయ్ అంటే నాటాలని చెప్పేసి మట్టి తీసేస్తున్నాను. మా బాబాయ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాడు పని. ఇప్పుడైతే మా నాన్నమ్మ ఫ్రెండ్స్ చూడారా ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి కింద, అవన్నీ మా చిన్నత్త చేస్తుంది. మా నాన్నమ్మ కూడా హెల్ప్ చేస్తుంది చూడండి. అత్తే ఏం వేస్తున్నావు ఫస్ట్? ఫ్రెండ్స్ మేమైతే ఎప్పుడు చూడలేము క్యారెట్ విత్తనాలు. ఇప్పుడు చూడడానికి ఓపెన్ చేస్తున్నాం, చూసేయండి. సాజీలో అక్కడ ఉన్నాయి, సేమ్ చూడు పిని. ఇవి క్యారెట్ వంట ఫ్రెండ్స్, బాగున్నాయా? క్యారెట్ విత్తనాలు ఎప్పుడైతే చూసినావా? చూడలేమ్మా నేను. ఇదే కదా ఫస్ట్ టైం? ఫస్ట్ టైం ఇదే. నాకు కూడా. ఏ సీడ్స్ పిని ఇవి? ఏ సీడ్స్? చిక్కుడుగాయ విత్తనాలు. ఓకే, చిక్కుడుగాయ, బీరకాయ ఫ్రెండ్స్. ఇవి అయితే మప్పింది మట్టేసేస్తుంది దాని మీద. ఇవి ధనియాలు చూడండి. తెచ్చిన సీడ్స్ అయితే ఇప్పుడు మేమైతే నాటుతున్నాం. ఏ విత్తనాలు నాటుతున్నారు? టమాటా చూడండి. ఇప్పుడైతే మనం టమాటా సీడ్స్ అయితే నాటుతుంది ఫ్రెండ్స్. నేను చివరగా నర్సరీ నుంచి తీసుకొచ్చిన ఈ యొక్క మునగ చెట్టుకి అయితే కవర్ అయితే తీసేసి దానికి తొవ్విన గుంతలు అయితే దీన్ని అయితే నాటుతున్నాను చూడండి. దీనికి దీన్ని నాటేసి దీనికైతే ఒక మంచి ఎరువు అయితే వేసేసి దీన్ని అయితే నాటేశాను ఫ్రెండ్స్. చూడండి, చివరిగా ఇవి మా ఊరు నుంచి తీసుకొచ్చి నాటినటువంటి అలోవేరా అయితే చాలా బాగున్నాయి కదా. ఇవి చూడండి
ఫ్రెండ్స్ విత్తనాలు అయితే నాటడం అయితే అయిపోయింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.